पिता पुत्र पवित्र आत्मा नाम मुना आमेन। यशया ना दैवमा नामीद दया चूपुमा। ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు సిలువ వైపు చూచే భాగ్యం 40 రోజులు మనకు లభించింది. మన దృష్టిని వేరే ఎక్కడ మరల్చకూడదని 40 రోజులు రెండు చేతులను చాచి రక్తము కారుతున్న దేహం వైపు చూచి అందరూ స్వస్థతను పొందండి, విడుదలను పొందండి, నెమ్మదిని పొందండి అని పిలుస్తున్న యేసు వైపు చూస్తూ ఈ చిన్న పాటను త్వరగా ముగించబోతున్నాను. ఆ టైం లోపల కన్నీళ్ళంతా తుడవబడినగా. ఆమేన్. ఎ స్మాల్ సాంగ్ టుడే వి సింగ్ అండ్ ఆస్క్ గాడ్ టు డెలివర్ అస్, హీల్ అస్. రండి మనమందరం కలిసి భక్తితో కారుణ్య జపమాలను యేసు సిలువైపు చూస్తూ ప్రారంభిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల కోసం ఈరోజు కారుణ్య జపమాలలు భక్తితో ప్రార్థన చేసుకుందాం. ఏరువా ప్రవీణ్ కుటుంబ సభ్యుల దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఏంజలా కీర్తన మేరీకి సెకండ్ ఇయర్ ఇంటర్ ఎగ్జామ్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత, ఇంజనీరింగ్ సీట్ కొరకు మరియు కుటుంబ దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. చేస్తున్న వారు ఆరోగ్య మేరీ. అలాగే ఈరోజు మరి ముఖ్యంగా మనకు తెలిసినటువంటి మన మినిస్ట్రీలో ఉన్నటువంటి కుమారుని యొక్క బిడ్డ జితేష్ యొక్క బిడ్డ అమండ, ఆమెకు ఆరోగ్యం బాగలేదు కావున ప్రత్యేక ఆమె కోసం ప్రార్థిస్తాం. వాళ్ళు ప్రత్యేక రిక్వెస్ట్ అడుగుతున్నారు. జితేష్ గారి యొక్క కుమార్తె బేబీ అమండ 13 నెలలు పాప ఐసీ వార్డులో మరి చికిత్స కోసం అడ్మిట్ చేయబడి ఉండగా ప్రత్యేకంగా ఆమెకు ఉన్నటువంటి ప్రతి ఒక ఫీవర్ జ్వరమంతా మాయమైపోయి మంచి ఆరోగ్యంతో తిరిగి వాళ్ళు సాక్ష్యం చెప్పే విధంగా ప్రభు ఆమెను తాకి స్వస్థపరచి త్వరలోనే డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపేటట్టు ప్రభువుని ప్రార్థన అడుగుతున్నారు. ప్రత్యేకంగా జితేష్ని వాళ్ళ కుటుంబాన్ని దీవించమని, బేబీ అమండకు మంచి ఆరోగ్యం దయచేయమని కూడా మనం ప్రార్థన చేసుకుందాం. వీరితో పాటు అనేక మంది పరీక్షలు రాస్తున్నారు. పరీక్షలు రాస్తున్న పిల్లల యొక్క భయములన్నీ తొలగిపోవాలని ప్రత్యేకంగా ప్రార్థించుదాం. వీరందరితో పాటు మన ఉద్దేశంను కూడా ప్రభువును కర్పించుకుంటూ ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవాయట తగని దేవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్యరక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనని మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునియక మాత పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల విధేయ సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏక పుత్రుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్యమై నుండి పుట్టెను. పంచుకులాతన అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాదాలను దిగి మూలవనాడు చనిపోయిన వారిలో నిలిచెను. పరలోకమునకు సర్వశక్తి గల విధేయ సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చెను.
పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కాథలిక్ సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యేసు అని నామమునకు అర్థమే రక్షకుడు, పాపాల నుండి రక్షించేవాడు అని అర్థం యేసు. అది చాలామంది తెలియక ఎప్పుడు యేసు యేసు అంటారు, కానీ దాంట్లో ఉన్న మహిమ ఏంటని తెలియదు. నామమును ఉచ్చరిస్తేనే రక్షణం కలుగును. ఆ రామమును పిలిస్తే దేవుడు కనికరిస్తాడు. మత్తయి 1:21, యోహాను 14:14 ఇలా చాలా ఉన్నాయి. మాథ్యూ 1:21, జాన్ 14:14, వెరీ నేమ్ ఆఫ్ జీసస్ మీన్స్ సేవియర్. హీస్ ద వన్ ఇన్ హూస్ నేమ్ ఆల్ ద ప్రేయర్స్ ఆర్ ఆన్సర్డ్. సో యూస్ ద నేమ్ కరెక్ట్లీ. దట్స్ వాట్ ద లార్డ్ ఈస్ టీచింగ్ మీ అండ్ యూ. యేసు నామంలో అని గుర్తు వేడుకుంటున్నామంటే అందరూ ఆమెన్ అంటారు, అంటే జరుగునుగాక అని అర్థం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వెన్ వీ ప్రే ఆల్ ద ప్రేయర్స్ ఆర్ ఆన్సర్డ్. కీర్తన 51:4, నీకే ద్రోహముగా పాపము చేసి తిని నీవు దుష్కార్యములుగా గణించు పనులు చేసి తిని. కీర్తనకారుడు పశ్చాత్తాప గీతం పాడుతున్నాడు, మనం కూడా పాడాలి ఈరోజు. సామ్ 51:4, అగెన్స్ట్ యూ అలోన్ ఐ హ్యావ్ కమిటెడ్ సిన్, ఐఎమ్ సారీ. జాయిన్ విత్ ద సామిస్ట్ టు ఆస్ పార్డన్, ఇట్స్ అ సాంగ్ ఆఫ్ రిపెంటెన్స్. హృదయ పరివర్తన చెందవలసిన పాట పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. నిర్గమ కాండ 34:7, అతడు వేల కొలది ప్రజలను కృపతో చూచువాడు. ఇస్ అ గాడ్ హు లుక్స్ అట్ ఆల్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ విత్ మర్సీ. ఎక్సోడస్ 34:7. ఏసయ్యా నా దైవమా, నాపై దయ చూపుమా. ఏసయ్యా నా దైవమా, నాపై దయ చూపుమా. పాపం చేసి తిని నిన్ను నొప్పించి తిని, పాపం చేసి తిని నిన్ను నొప్పించి తిని, నిన్ను వేదక్క జీవించి తిని, నిన్ను వేదక్క జీవించి తిని, నన్ను మన్నించు యేసయ్యా, నన్ను మన్నించు యేసయ్యా. యేసయ్యా నా దైవమా, నాపై దయ చూపుమా. యేసయ్యా నా దైవమా, నాపై దయ చూపుమా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి.
నిత్య పితా మీ దివ్య కుమారుడను మా నాదుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పేతురుకు మంచి మనసు ఉంది, యేసయ్య నిలబడాలి, యేసయ్య కోసం ప్రాణం కూడా నేను పోగొట్టుకోవటానికి సిద్ధమన్నాడు. కానీ టైం వచ్చినప్పుడు బొంకాడు. మన పరిస్థితులు కూడా అలాగే, నిజంగా దేవుని కోసం జీవించాలనే ఆశ ఉంది ఫాదర్, కానీ పడిపోయానే అని అనుకునే వాళ్ళకు మీ నమ్మకంను మాత్రం కోల్పోకూడదు. సిలువ, యేసు సిలువ మీ వైపు, యేసు రక్తం మీ వైపు, యేసు రెండు చేతులు మీ వైపు, యేసు మోము మీ వైపు జాలితో చూస్తుంది. బొంగిన పేతురు వెక్కి వెక్కి ఏడ్చాడు. లూకా 22:62లో యేసు ప్రభు జాలితో చూశాడు, తన జీవితం కంప్లీట్గా మార్చాడు, నీడ ద్వారా స్వస్థతను ఇచ్చే విధంగా మార్చాడు. మీరు చెప్పాలి, నేను పేతురు కంటే ఘోర పాపిన ప్రభా, నన్ను కూడా మార్చు అని ధైర్యంతో అడగండి. అందుకే యేసుతో 40 రోజులు కల్వరి యాత్ర జరుగుతుంది. యు షుడ్ బి కాన్ఫిడెంట్ అబౌట్ ద పార్డన్ అండ్ ఫర్గివ్నెస్ ఆఫ్ గాడ్. యు హ్యావ్ అ గాడ్ హూ అండర్స్టూడ్ పీటర్ బికాస్ యు ఆర్ స్ట్రగ్లింగ్ పువర్ మ్యాన్. యూ వాంటెడ్ టు డై ఫర్ గాడ్, బట్ దెన్ వెన్ టైమ్ కేమ్ ఈ ఫెయిల్డ్, డినైడ్ హిమ్ 3 times. Luke 22:62, వెప్ట్ బిట్టర్లీ. వి హ్యావ్ అ గాడ్ టు హోమ్ వీ కెన్ వీప్ అండ్ విల్ వైప్ అవే అవర్ టీయర్స్. మనం యేసయ్య వైపు చూస్తే కన్నీటితో పశ్చాత్తాప పడితే కన్నీళ్లు తుడుస్తాడు. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య పేతురు మీద చూపించిన అదే దయ నా మీద చూపుమయ్యా. ఆమేన్. యేసయ్యా నా దైవమా, నాపై దయ చూపుమా. యేసయ్యా నా దైవమా, నాపై దయ చూపుమా. నిన్ను బొంకి తిని వెనుకాడి తిని, నిన్ను బొంకి తిని నీ శక్తిని కోల్పోతిని, నీ శక్తిని కోల్పోతిని. నన్ను మన్నించు యేసయ్యా, నన్ను మన్నించు యేసయ్యా. యేసయ్యా నా దైవమా, నాపై దయ చూపుమా. యేసయ్యా నా దైవమా, నాపై దయ చూపుమా. గుండె ధైర్యంతో యేసుసుల వైపు చూస్తూ ప్రార్థించే రోజులు ఇవి. ప్రార్థన చేద్దాం. పాపాత్ములు మన కోసమే ప్రార్థన. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. నిత్యపితా మీ దివ్య కుమారుడను మా నాదుడైన యేసుక్రీస్తు యొక్క
దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ముళ్ళు శాపమునకు గుర్తని గలాతి 3:13 చెప్తుంది. థాన్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ కర్స్. గలేషియన్ చాప్టర్ 3:13 క్రాస్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ కర్స్. ఆల్ దీస్ ఆర్ ముళ్ళు సిలువ. The thorn and the cross is a sign of curse, but Jesus took it upon himself. దెబ్బలు మనం పొందాలి, బాగా కొట్టాలి మనల్ని అంటారు కొన్నిసార్లు. ఈయన బాగా కొట్టాలి తన్నాలి అని నేను చేసిన పొరపాట్లకు అంటారు మనుషులు మాట్లాడతారు. ఆ టైంలో ప్రభు మన దగ్గర నిలబడి ఈయనను కాదు నన్ను కొట్టండి నన్ను తన్నండి అని రక్తమంద దారబోసి దెబ్బలు తిన్నాడు. ఆ రోజులే యేసుతో 40 రోజులు సులువ మార్గం. సులువ మార్గం శుక్రవారం, మంగళవారం మరి బుధవారం మాత్రమే కాదు, ప్రతిరోజు 3 గంటలకు జరుగుతుంది. పాల్గొనే వాళ్ళు ధన్యులు. ఈ లింక్ను అందరికీ పంపండి ప్లీజ్. ఈరోజు 1/2 అవర్లో అయిపోతుంది ప్రోగ్రామ్, చిన్న ప్రోగ్రామ్. పాల్గొనేటరికి అందరికీ చెప్పండి. యోహాను 19:1-2 అప్పుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించాను. సైనికులు ముళ్ళ కిరీటమును అల్లి దానిని ఆయన శిరస్సుపై పెట్టి ఆయన ఊదా వస్త్రమును తొడిగిరి. పైలట్ మేడ్ హిమ్ టు బి He went through the lashes on his body. And then the soldiers made a crown of thorns and placed on his head. మన తల మీద ఉన్న ముళ్ళు శాపం తొలగిపోనుగాక ఈ పాట పాడినప్పుడు. ఆమేన్. పాడదామా ప్రేమన సహోదరి సహోదరులారా. ముళ్ళ కిరీటమును నా కోసమే ధరించి నాకు ఈ బలి అయితివి, రక్తముతో కడిగితివి. యేసయ్యా నా దైవమా, నాపై దయ చూపుమా. యేసయ్యా నా దైవమా, నాపై దయ చూపుమా. ముళ్ళ కిరీటమును నిను ధరించితివి, ముళ్ళ కిరీటమును నీవు ధరించితివి. నీవు నాకై బలి అయితివి, నీవు నాకై బలి అయితివి. నీ రక్తముతో కడిగితివి, నీ రక్తముతో కడిగితివి. యేసయ్యా నా దైవమా, నాపై దయ చూపుమా. యేసయ్యా నా దైవమా, నాపై దయ చూపుమా. నీకు ముళ్ళు లాంటి బాధలు శాపమును ప్రభువు కర్పించి ఇప్పుడే అవన్నీ తొలగిపోవాలని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి నిత్య పితా మీ దివ్య కుమారుడను మా నాదుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము 24/7 డిఎంఐ గ్రూప్ మీరు చేసే ప్రార్థన ద్వారా అనేక స్థలముల దేవుడు వాడుకుంటున్నాడు ఇక్కడ బయట గుంపులు గుంపులుగా జనాలు వస్తున్నారు అనేక చోట్ల ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రాం బయట జరుగుతున్న ప్రోగ్రాం అన్నిటినీ ప్రభువుకు అర్పించండి మరి ముఖ్యంగా బిట్రకొండ తిరుపతిలో ఈ వారంలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నింటినీ ప్రభు ఆశీర్వించమని ప్రార్థించుకోండి 24/7 డిఎంఐ గ్రూప్ థ్యాంక్ యూ ఫర్ సో మచ్ ఫర్ స్టాండింగ్ విత్ అస్ మోర్ దెన్ 700 డేస్ యు హవ్ అప్లిఫ్టెడ్ అస్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్ బికాస్ ఆఫ్ విచ్ వి ఆర్ ఏబుల్ టు యూస్ అవర్ థ్రోట్ ఈ గొంతు ఈ నడుము ఇవన్నీ మీరు ఇచ్చిన బలం దేవునికి స్తోత్రం అందువలన దేవుడు మీతో నిలబడి ఈ కుటుంబాన్ని దేవుడు సాక్షులుగా మార్చుతున్నాడు ప్లీజ్ ప్రే ఫర్ ప్రోగ్రామ్ ఇన్ పెట్రకొండ అండ్ ఆల్సో తిరుపతి అండ్ పాసిబుల్ ఎనీ ఆఫ్ దోస్ డేస్ వీ విల్ ట్రై టు రికార్డ్ ఆల్సో సమ్ ప్రోగ్రామ్స్ వెర్ ఎవర్ వీ గో ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ నాలుగో గుర్తు లూకా 15:18-19 Luke 15:18-19 నేను తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను దేవునికి నీకును ద్రోహం చేసి తిని ఇప్పుడు నేను నీ కుమారుడు అనిపించుకొన తగను తప్పిపోయిన కుమారుడు పలికిన మాట మనం కూడా తప్పిపోయాం కానీ మనం రిటర్న్ కావట్లేదు అదే ప్రాబ్లం తప్పిపోవడం సహజం కానీ తిరగాలి కదా దేవుని అబౌట్ టర్న్ అంటారు దానికి పేరు వీ హౌ టు టర్న్ బ్యాక్ టు గాడ్ హీ లవ్స్ అస్ దాట్స్ ద గుడ్ న్యూస్ వీఆర్ సెలబ్రేటింగ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ అ డేస్ ఆఫ్ సారో ఇట్స్ ఆల్సో డేస్ ఆఫ్ జాయ్ బికాస్ వీ కెన్ రిటర్న్ టు అవర్ గాడ్ ఇది ఒక్క విధంగా చెప్పాలంటే శ్రమల కాలమే దుఃఖకరమైన కాలమే కానీ సంతోషకరమైన కాలం కూడా ఎందుకంటే మనం తిరిగి వెళ్ళి తండ్రి దగ్గర కౌగిట్టిలో నూతన వస్త్రం నూతన చెప్పలు నూతన ఆశీర్వాద విందు తయారు చేసి దేవుని దగ్గర కౌగిట్టిలో వెళుతున్న ప్రార్థనే సిలువ వైపు చూస్తూ చేస్తున్న ప్రయాణం పాడదామా ప్రేమన సహోదరి సహోదరులారా వీ క్యాన్ రిటర్న్ బ్యాక్ టు ద వన్ హూ లవ్స్ అస్ టచ్స్ అవుట్ హిస్ హ్యాండ్స్ టు ఎంబ్రేస్ అస్ గివ్ అస్ అ న్యూ గార్మెంట్ అండ్ గివ్ అస్ అ న్యూ లైఫ్ ఆమేన్ Luke 15:18-19 Yesayya na daivama na pai daya chupuma Yesayya na daivama na pai daya chupuma ninnu bagali tini nee nundi dooramaitini ninnu bagali tini nee nundi dooramaitini ninnu drogamu chesitini neeku drogamu chesitini naa papani manninchuma యేసయ్యా నా దైవమా నాపై దయ చూపుమా యేసయ్యా నా దైవమా నాపై దయ చూపుమా పాట ఫాదర్ బెర్క్మాన్స్ గారు ఒరిజినల్గా రాసిన పాట యేసువే ఎన్ దైవమే ఎన్ మేల్ మనమిరంగుం తమిళం పాట లాస్ట్కి తమిళంలో కూడా పాడదాం ఎందుకంటే తమిళనాడులో 1000 దాకా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు అనేక మంది ఈ గ్రూప్లో డిఎంఐ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళందరినీ కూడా తలంచారు డిఎంఐ గ్రూప్లో తమిళనాడులో కూడా ఇరుకరీంగ ఉంగెల్లారుకు స్తోత్రం ఆంటూరుమ్మి ఆశీర్వదిపారాగా ఈ గుర్తు చెప్పినప్పుడు తమిళనాడులో అనేక రాష్ట్రంలో దేశంలో నాతో పాటు ఈ ప్రోగ్రాం చూస్తున్న వారు సపోర్ట్ చేసే వాళ్ళ కోసం అర్పించదాం ప్రార్థించదాం దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి నిత్యపితా మీ దివ్య కుమారుడను మా నాదుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము ప్రభు చిత్తమైతే రేపటి దినం మనమందరం కలిసి కోయంబత్తూరులో జోసెఫ్ కుపర్టినో అనే గొప్ప పుణితుడు అనగా ఆయన ప్రార్థించినప్పుడే పైకి ఎగిరే ఒక వ్యక్తి అసలు చదవటానికి ఆయనకి జ్ఞానం లేదు కావున చాలామంది పిచ్చివాళ్ళలాగా చూసినటువంటి వ్యక్తి తన జీవితంలో ఏదైతే చదువుకుంటూ వెళ్తాడో అది మాత్రమే ఆ సబ్జెక్టు మాత్రమే వచ్చినట్టు ఒక అనుభవాన్ని ఆయన పొందుకున్నట్టు విమానులు అంటే పైలట్స్ అందరికీ కూడా ఆయన ప్రత్యేక పుణితుడు. ఆయన ప్రత్యేక ఆ స్థలంలో కోయంబత్తూర్ నుంచి మేము రేపటి దినం ఈ కార్యక్రమాన్ని మీకు అందించడానికి ప్రయత్నంలో ఉన్నాం. దయచేసి ఈ విషయాన్ని అందరికీ తెలియచేయాలని కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఈ నెల క్యాలెండర్ మీరు చూస్తున్నారని నమ్ముచున్నాను, ఎందుకంటే ప్రతి నెల ఒక అంశం ఉంది. నేను వెలనిచ్చి కొనబడిన వాడు, నేను ప్రభు సొత్తు, ఇది ఈ నెల క్యాలెండర్ ప్రత్యేక ధ్యానాంశం. ప్రతి నెల ఒక ధ్యానాంశం మీదనే మనం క్యాలెండర్లో ప్రింట్ చేసి మీకు అందిస్తున్నాం. ఎవ్రీ మంత్ దర్ ఇస్ అ థీమ్ ఇన్ ద క్యాలెండర్. ఎస్, ఇన్ దట్ క్యాలెండర్ యూ విల్ సీ దిస్ మంత్ యూ ఆర్ బాట్ విత్ ఎ ప్రైస్, యు ఆర్ మై ట్రెజర్డ్ పొసెషన్. ఎంత గొప్ప మాట, ఒకసారి ఊహించుకోండి. చాలదు ఇంకా, వాళ్ళు ప్రేమించట్లేదు, వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, ఇలా పిచ్చి పిచ్చిగా ఈ లోకానికి సంబంధించిన భిక్షకులు లాగా మనం కొన్నిసార్లు పోరాడతాం. ఎవరు చెప్తున్నాడు, నీవు నా సొత్తు, నేను నిన్ను వెళ్ళనించి కొనుక్కున్నాను. ఐ బాట్ యూ విత్ ద ప్రైస్, యు ఆర్ మై పొసెషన్. 1 కొరింథియన్స్ 6:20, 1 కొరింథీ 6:20 అలా చెప్తోంది. పాడదామా ప్రేమణ సహోదరి సహోదరులారా. రక్తం చిందితివి, ప్రాణం పోసితివి, వెరణించి కొన్నావయ్యా, ఎంత గొప్ప భాగ్యమయ్యా నా జీవితంలోని పాడు. యేసయ్యా నా దైవమా, నాపై దయ చూపుమా. యేసయ్యా నా దైవమా, నాపై దయ చూపుమా. రక్తం చిందితివి, ప్రాణం పోసితివి, రక్తం చిందితివి, ప్రాణం పోసితివి, నన్ను ధరణించి కొన్నావయ్యా, నన్ను ధరణించి కొన్నావయ్యా. భాగ్యము యేసయ్యా, ఎంత భాగ్యము యేసయ్యా. యేసువే ఎం దైవమే, ఎన్నిల్ మనం నిరగుం. యేసువే ఎం దైవమే, ఎన్నిల్ మనం నిరగుం. యేసయ్యా నా దైవమా, నాపై దయ చూపుమా.
ఈ పాట ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగ. ఆమేన్. శాపములు తొలగిపోనుగ. ఆమేన్. వ్యాధులు నయమైపోనుగా. ఆమేన్. ఈ పాట ద్వారా దేవుడు జాలితో చూచి మీరు కోరుకున్న దానికంటే ఎక్కువగా దీవించునుగా. ఆమేన్. ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పాప శాపముతో పోరాడుతున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసుతో 40 రోజుల కార్యక్రమంలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను డిఎంఐ గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బిట్టకుండా తిరుపతిలో పాల్గొంటున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్లో జరుగుతున్న అనేక పనుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్కి డొనేషన్ ఇచ్చే బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గడిచిన తెలుగు అడకంలో పాల్గొన్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ ఉన్న బృందం మీదను వాళ్ళ కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రార్థన అడిగి అనేక మంది మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. కాలు చేతుల్లో ఉన్నటువంటి బలహీనతలు తొలగిపోతున్నందులకు స్తోత్రం చెల్లించండి. మెదడు సంబంధించిన వ్యాధి నుండి దేవుడు స్వస్థపరుస్తున్నందులకు స్తోత్రం చెప్పి చెల్లించండి. స్వీకార్ అనే వ్యక్తిని దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నందులకి దేవునికి స్తోత్రం చెల్లించండి. శిలువ అనే వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తున్నందులకు స్తోత్రం చెల్లించండి. ముందు సంబంధించిన జలుబు జ్వరములన్నిటి నుండి ప్రభు పిల్లలను విడిపిస్తున్నందులకు స్తోత్రం చెల్లించండి. మీ మీద రక్తం ప్రవహించి మీకు ఎలాంటి యాక్సిడెంట్ విపత్తులు జరగకుండా కాపాడుతున్న దేవునికి స్తోత్రం చెల్లించండి. అనేక మంది ఫారిన్లో దీని ప్రోగ్రాం చూసి కన్నీటితో ఉన్నారు. ఎందుకో వాళ్ళందరినీ ప్రభు కన్నీళ్లు తుడుస్తున్నందులకు స్తోత్రం చెల్లించండి. తల వంచి ప్రభు యొక్క ఆశ్రయముల కొరకు ప్రార్థించుదాం. ప్రభు మీతో మీ కుటుంబాలతో ఉండునుగాక. మీ ఆత్మతో శక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను మన ప్రయాణములు తోడుగా ఉండి భద్రంగా కాచి కాపాడునుగాక. ఆమేన్. ఇన్ బ్లెస్సింగ్ ఆఫ్ ది ఆల్మైటీ గాడ్ ఫాదర్ సన్ హోలీ గోస్ట్ కమ్ అపాన్ అండ్ రిమైన్ విత్ యు ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆమేన్. ఎల్లామల ఇరివడి పితా సుదన్ పరిశుద్ధావిమల ఆశీర్వతి వలినడతువారాక. ఆమేన్. యేసయ్యా నా దైవమా, మాపై మా కుటుంబాలపై సమస్త మానవాళపై దయ చూపుమా. సిలువ నుండి ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.